లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం కనుమరుగు అయిన తర్వాత అక్కడి నుంచి వలస వచ్చిన నేతలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఇది గెలుపొందే పరిస్థితి వచ్చిందనంటే ఇక్కడ మీరు చేతగాని పరిస్థితికి దిగజారిపోయినారని చెప్పి అనుకోవాలా, లేకపోతే అధిష్టానం మీ మీద చూపించినటువంటి ప్రేమ అనుకోవాలా? జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ తండ్రి గారికి చాలా తేడా. వాళ్ళ తండ్రి ఆయన కష్టాల నుంచి వచ్చిన లీడర్, ఎమర్జెన్సీ లీడరు. జగన్మోహన్ రెడ్డి యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్. ఆయనకు ఆయన పందా వేరే, ఈయన పందా వేరే. రాయచోటి నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి మీద కనీసం తెలుగుదేశం పార్టీ పల్లెత్తి మాట కూడా, ఏ ఒక్క నాయకుడు కూడా ఒక చిన్న విమర్శ కూడా చేయడు. భయమా భక్తే? నేను జగన్మోహన్ రెడ్డి ఏదో ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడో లేకపోతే నాకు ఎమ్మెల్సీ ఇస్తాడో లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాడని ఆయన ఎన్కౌంటర్ పోలేదు. ఏ పార్టీలో ఉన్నా కూడా ఖచ్చితంగా మనకు ఒక మినిమం గౌరవం అనేది దక్కాలి. ఒక చిన్న కార్యకర్త, ఒక గ్రామస్థాయి నాయకుడు ఆ నియోజకవర్గ నాయకుని దగ్గర గౌరవం కావాలనుకుంటాడు. ఒక నియోజకవర్గ నాయకుడు ఒక జిల్లా నాయకుడు, జిల్లా నాయకుడు ఒక రాష్ట్ర నాయకుడు, ఒక హైకమాండ్ ఒక అధినాయకుని దగ్గర ఒక గుర్తింపు ఉండాలనుకుంటాడు. ఆ గుర్తింపే లేనప్పుడు రాజకీయాల్లో ఉండడం బెస్ట్. పార్టీలో నుంచి బయటికి వచ్చేదానికి పొగబెట్టి పంపించేసినారా, లేకపోతే ఎవరన్నా ఇష్టం లేక వచ్చేసారా, వెళ్ళగొట్టే పరిస్థితి వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిపించి రాయచోటి నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో నీకు ఎమ్మెల్యే టికెట్ తెలుగుదేశం పార్టీ తరఫున ఇస్తానని చెప్పడం జరిగింది.